కర్ణాటక నుండి ప్రయాణికులతో తిరుపతి వస్తున్న ఆర్టీసీ బస్సు చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైంది. బస్సు చంద్రగిరి మండలం బకారాపేట ఘాట్ రోడ్లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. దీంతో బస్సులోని 22 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి క్షతగాత్రులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం మదనపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బళ్ళారి నుంచి తిరుపతికి ప్రయాణికులతో బయలుదేరింది. అయితే బస్సు చిత్తూరు జిల్లా బాకారపేట ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. నమస్తే అండి. ఈ మదనపల్లి వన్ డిపో బస్సు బళ్ళారి నుంచి తిరుపతికి సర్వీస్ చేస్తుండగా ఉదయం 2:30కి మన కో డ్రైవర్ మోహన్ గారి దగ్గర నుంచి ఫోన్ రావడం జరిగింది. బస్సు ఇట్లా అప్సైడ్ అయిందని చెప్పి వెంటనే ఏం జరిగిందని తెలుసుకుంటుగా మన బస్సు ఇక్కడ 1 కిలోమీటర్ టు కళ్యాణ్ డ్యామ్ దగ్గర బండి 3 ఫీట్లో ఇక్కడ అప్సైడ్ అయ్యింది అని చెప్పడం జరిగింది. వెంటనే ఇక్కడ ఈ యాక్సిడెంట్లో మన ప్యాసెంజర్స్కి ఎవరికి కూడా ఇంజురీస్ ఎవరు లేవు. మినిమం 3 మెంబర్స్కి మాత్రం మైనర్ ఇంజురీస్ అయ్యింది. మన డ్రైవర్కి, సర్వీస్ చేస్తున్న డ్రైవర్కి రైట్ సైడ్ ఇయర్ కట్ అవ్వడం జరిగింది. 108 ద్వారా రుయా హాస్పిటల్కి తరలించి అక్కడికి సర్వీస్ డ్రైవర్ని కూడా వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని తర్వాత వివరాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.